అందరికి నమస్కారం అండి. ఇవాళ సాయంత్రం పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రిలో ఒక చిన్న కామెంట్ చేశారు. సో ఆయన పుట్టింది రాజమండ్రి, పెరిగింది రాజమండ్రి. నేను పుట్టిన గడ్డకి ఏదైనా చేసుకుంటే బాగుంటుందని నా తండ్రి పైన ఒక ట్రస్ట్ పెట్టుకొని కులమతాల అతీతంగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ వీళ్ళందరికీ నేను సేవ చేస్తున్నాను మా ఫాదర్ పేరు. అంటే మేబీ ఆ టైంలో నా గురించి మాట్లాడాలని ఆలోచన మీకు రాకపోయినా మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎవరో ఒకళ్ళు గ్యారంటీగా మీకు గిల్లుంటారు, ఆలీ గురించి ఒక కామెంట్ చేసేయండి, రాజమండ్రి కదా బాగుంటుందని చెప్పుంటారు. వేరే ఏ జిల్లాలో మీరు నా గురించి కామెంట్ చేసినా నేను ఈ వీడియో పెట్టాను కాదు సార్. ఎందుకంటే ఏంటాలి ఇలాంటి డెసిషన్ తీసుకున్నావు, నేను పార్టీ పెట్టా, నా పార్టీలోకి రా అని ఏ రోజైనా మీరు అడిగారండి నన్ను. అడిగినప్పుడు ఎందుకు సార్ ఇంత పెద్ద కామెంట్ చేయడం? ఈ విషయాలు నేను చాలా బాధపడుతున్నాను సార్. ఐమ్ సారీ, థ్యాంక్ యూ సో మచ్. సార్, ఇటీవల మధ్యకాలంలో ఒక ఫంక్షన్ జరిగింది రాజమండ్రిలో, నా ఫ్రెండ్స్ చేశారు ఆ ఫంక్షన్. అక్కడ పవర్ స్టార్ పవర్ స్టార్ అంటే నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాను అనేది ఈ వీడియో ఒకసారి చూడండి సార్. అక్కడికే వస్తాను. నాకు ఫస్ట్ కలిసిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. ఇంటికి వెళ్ళా, ఒక ఆయన వచ్చారు, అన్నయ్య స్నానం చేస్తున్నారు మీరు కూర్చోండి, ఆయనే పవర్ స్టార్. ఎవరు ఎన్ని ఏమి చెప్పినా పవర్ స్టార్ స్థానం ఇక్కడ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ అలీ గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే సత్యనారాయణ రెడ్డి గారిని కూడా మాట్లాడ. నేను చాలా చోట్ల వెళ్ళానండి వైసీపీకి క్యాంపెయిన్ చేయడానికి. ఏ జిల్లాలో కూడా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గురించి ఎంత ముక్క కూడా నేను కామెంట్ చేయలేదు, ఎంత ముక్క కూడా. ఎందుకంటే గతంలో చెప్పా, ఇప్పుడు చెప్పా, మీ స్థానం ఇదండి అని చెప్పాను నేను. అండ్ మీరు నా గురించి అంత పెద్ద కామెంట్ చేశారు. సార్, నేను స్ట్రైట్గా మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను సార్, పవన్ కళ్యాణ్ గారు. అదేంటంటే సార్, మీరు పార్టీ పెట్టేటప్పుడు మీ ఆఫీస్కి వచ్చి మంచి మనసుతోటి మీరు ఎదగాలని, ఇండస్ట్రీలో ఎదిగారు, రాజకీయాల్లో ఎదగాలని ఒక ఖురాన్ ఇచ్చాను సార్, మీకు డేట్స్ తీసుకొచ్చి ఇచ్చాను సార్, మీకు మీరు బాగుండాలని, మీరు ఇప్పుడు బాగుండాలని కోరుకుంటే కోరుకునే వ్యక్తుల్లో అంటే ఎంతమంది కోరుకుంటారో నాకు తెలియదు, కానీ మొదటి లైన్లో మొదటి మనిషి నేను సార్. మీరు ఒక పాయింట్ చెప్పారు, నేను ఆలీ కష్టాల్లో ఉన్నప్పుడు సహాయపడ్డాను అన్నారు. ఏ విధంగా సహాయపడ్డారండి మీరు నాకు? అంటే ధనం ఏమైనా ఇచ్చారా, నాకు డబ్బు ఏమైనా ఇచ్చారా, సహాయపడ్డారా? పోనీ నాకు ఏమైనా సింబల్ చెప్పారండి, నాకు సింబల్ లేక ఇంట్లో ఉంటే తీసుకెళ్ళి నాకేమైనా అవకాశాలు ఇప్పించారండి సార్? మీరు ఇండస్ట్రీకి రాకముందు నేను అప్పటికే ఒక మంచి పొజిషన్లో ఉన్నాను సార్. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి అయ్యా నేను కష్టాల్లో ఉన్నాను, నాకు ఒక రూపాయి సాయం చేయండి అని నేను ఏనాడు ఎవరి దగ్గర అడగలేదండి. అడగాల్సిన అవసరం నాకు లేదు, అల్లా దయ వల్ల నేను చాలా బాగున్నాను. ఇంకా అడిగే అవకాశం వస్తే అప్పటికి ఆలి ఉండడు, వెళ్ళను కూడా, ఆకలితో చచ్చిపోతాను తప్ప ఇల్లి అమ్మ దేహి అని అడుక్కునే స్థితికి నేను లేను సార్. మీకు తెలుసు నేను కుటుంబాన్ని ఎలా చూసుకుంటాను, నేను ఎవరిని కూడా మనసు బాధ పెట్టేలాగా ఇంత ముక్క కూడా నేను చెప్పను. కానీ ఈ రోజున రాజమండ్రిలో మీరు ఆ మాట అంటాం బాధేసింది సార్, చింతిస్తున్నాను.
సార్ ఇప్పుడు వైసీపీలో గెలవడం తప్పేంటండి? అదేమో నేరం అండి, అదే రాజ్యాంగం రాసుందా వెళ్ళకూడదు అని? అంటే నాకంటూ ఒక స్వేచ్ఛ లేదా? నేను ఏ పార్టీలోకి వెళ్ళకూడదా? క్యాంపెయిన్ చేయకూడదండి? మీ గురించి ఏదైనా నేను గట్టిగా మాట్లాడానా ఏదైనా స్టేజ్ మీద? మీకు కంప్లైంట్ వస్తే మీరు నా గురించి కామెంట్ చేయాలి, అంతే తప్ప రాజమండ్రిలో కామెంట్ చేయడం నేను చాలా ఫీల్ అవుతున్నాను. అండ్ నా చుట్టానికి మీరు టికెట్ ఇచ్చారంటున్నారు, నేను మిమ్మల్ని వచ్చి అడిగాను, పోనీ ఇచ్చే ముందు మీరు నాకు నేను అడిగారా? అడగలేదు. అది ఎలా చెప్తారు సార్? అంటే చుట్టమకే నేను టికెట్ ఇచ్చినప్పుడు ఆలి అడిగితే నేను ఇవ్వనా అని? మీరు ఏ రోజైనా, నా నెంబర్ మీ దగ్గర ఉంది, ఒకటే నెంబరు 12 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల నుంచి ఒకటే నెంబర్ మెయింటైన్ చేస్తున్నాను. అంటే మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ లేకపోతే మీ ఉన్న చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నా నెంబర్ ఉండదా సార్? సార్ ఎందుకంటే చిరంజీవి గారు వేసిన బాటలో మీరు వచ్చారండి, నా బాట నేనే వేసుకున్నా, ఆ బాటలో నేనే నడిచా, నాకు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేదు. పుట్టింది పెరిగింది రాజమండ్రిలో, చెన్నై వెళ్ళి 15 సంవత్సరాలు అంటే ఫుడ్ కోసం వెళ్ళాను, ఎలా బతకాలి. కానీ నాకు చెన్నై జీవితాన్ని ప్రసాదించింది. ఎంతో కృషి చేస్తే ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను నేను. నా గురించి ఎవరన్నా లాభం పొందారు తప్ప నేను ఎవరి దగ్గర చేయి చాపలేదండి, నేను ఎవరిని అడగలేదండి. మాట్లాడినటువంటి మాటల్లో ఎలాగ పవన్ కళ్యాణ్ గారు దానికి సంబంధించి అది అవసరం అనుకుంటే ఈ రోజు సభలు ఎక్కడో చోట దాని గురించి ప్రస్తావించవచ్చు, లేదా ప్రస్తావించకపోవచ్చు. అది ఆయన ఉండేటువంటి ఆలోచన బట్టి ఆ విసిరుబాటు బట్టి అని మాట్లాడతారు. కాకపోతే కొన్ని విషయాలు కొంచెం క్లుప్తంగా చెప్పాలా, ఎందుకంటే అలీగారు మాట్లాడే ఏదో సూపర్ కౌంటర్ ఇచ్చారంటూ చాలా దారుణంగా తీసుకెళ్తున్నటువంటి మీడియా మిత్రులకు కూడా కొద్దిగా అర్థమయ్యేటట్టు, అంటే ప్రతిదాన్ని పట్టించుకోకుండా వదిలేలో. సార్ అలీగారు మీరు అన్నట్టు కమెంట్స్ డిస్ట్రాక్టింగ్ ఉన్నాయి, కాసేపు పక్క జరుపుతాను. అలీగారు మీరు అన్నట్టు మీరు ఏ పార్టీలో చేరినా అదేమన్నా రాజ్యాంగంగా తప్ప ఎక్కడైనా తప్ప, అది వైసీపీలోకి వెళ్తాను తప్ప అంటూ మీరు కొన్ని వ్యాఖ్యానాలు చేస్తూనే చిరంజీవి గారు వేసినటువంటి బాటలో పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు, నేను మాత్రం నా బాట నేను వేసుకున్నానని మీరు చెప్పారు. సో నాకు అర్థం కాని అంశాలు ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తి సినిమాల్లోకి రావడానికి ముందు అలీగారు ఉన్నారు. యమలే లాంటి సినిమాలు మేము మా బేవరం పద్మశ్రీ థియేటర్లోకి వెళ్ళి చూసాం. మీరంటే మాకు కూడా చాలా అభిమానం, మీరు మంచి నటుడు, కమేడియన్, అలాగే మీరు హీరోకిన్ చేసినటువంటి సినిమాలు కూడా మాకు నచ్చినటువంటి అంశాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు రావడానికి ముందు అలీగారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అలీగారు ఉన్నారు. 100% మీరు అన్నట్టు మెటీరియలిస్టిక్ బెనిఫిట్స్ అంటాం మనం, అంటే మీరు అన్నట్టు డబ్బులు ఏమైనా సాయం చేశారా, నాకేమైనా సినిమాలు లేకపోతే సినిమా అవకాశాలు ఇప్పించారా, ఇన్ని ఆలోచనలు ఇన్ని తెలివితేటలో ఇలా మాట్లాడతారు మనుషులు అనేటువంటి సంగతి నాగబాబు గారు లేకపోతే మెగా కుటుంబానికి తెలియపోవడం అనేటువంటిది, లేదా పవన్ కళ్యాణ్ గారు తెలియపోవడం అనేటువంటిది ఆశ్చర్యం కాదు. ఎందుకంటే వాళ్ళు మనుషుల్ని అసెస్ చేయడంలో ఎప్పుడూ కూడా ఎందుకో అంత వీళ్ళు ఎలా ఉంటారా, మనుషులు ఎలా ఉంటారా, మనుషుల బుద్ధులు ఎలా ఉంటాయా, లేకపోతే వీళ్ళ అవసరాలు తీరిన తర్వాత ఎలా మాట్లాడతారా, ఎన్ని పాప మళ్ళీ ఎందుకు ఆలోచించుకోరో నాకు అర్థం కదా. చిరంజీవి గారు కానించి మరి అది పొరపాటున అంజనమ్మ గారు లేకపోతే వాళ్ళ నాన్నగారు పెంచినప్పుడు లేదురా, మనం ఎవరినైనా నమ్మొచ్చు, మనకు ద్రోహం చేసిన వాళ్ళైనా నమ్మొచ్చు, మనల్ని మోసం చేసిన వాళ్ళైనా నమ్మొచ్చు, లేదా మనుషుల్ని కులం మతం ప్రాంతం పేరిట అసెస్మెంట్లు చేయకుండా మనిషి మన ఆప్తుడు మన దగ్గరికి ప్రేమగా వస్తే అనుమానం చూపుతూ చూడకూడదు, వాళ్ళని ప్రేమించాలి, అలాగే ఏమైనా పొరపాటున ట్రైనింగ్ ఇచ్చారేమో. నిజంగా అంజనాదేవి గారు అలాగే ఏమైనా పొరపాటున ట్రైనింగ్ ఇస్తేనే నాగబాబు గారు శివాజీ గారు లాంటి పెద్దలతో మాటలు కాసినా, లేకపోతే ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని అలీగారు మీరు నాకు ఏం చేశారు, నాకు సినిమాలు ఇప్పించారా, నాకు అవకాశాలు ఇప్పించారా అంటూ నిలదీసేటువంటి ప్రయత్నం చేసినా నిజంగా ఎక్కడో కొంచెం వాళ్ళు కూడా నేర్చుకోవాలి. తెలివితేటలు మీ అందరినీ చూసిన తర్వాత ఇంకా వాళ్ళు ఇప్పుడు కూడా తెలివితేటలు నేర్చుకోకపోతే మాత్రం నిజంగా సర్వైవల్ మాత్రం వాళ్ళకి కష్టమవుతుంది. నిజంగా నేర్చుకోవాలి, మీ అందరినీ చూసి ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారితో మీరు ఉండడం, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు మీ డాక్టరేట్ సభలకు కూడా అయ్యో చిన్న చితక సభ నేను వెళ్తావేంటి అనుకోకుండా షూటింగ్ నుంచి డైరెక్ట్గా వచ్చేయడము, ఇలా చాలాసార్లు మీ ఇమేజ్ని పవన్ కళ్యాణ్ గారు రావడానికి ముందు ఉన్నటువంటి అలీ గారికి, పవన్ కళ్యాణ్ గారు ఫ్రెండ్ అని పబ్లిక్లోకి వెళ్ళిన తర్వాత ఇమేజ్ రెండెంతలే మూడెంతలే పదింతలైనటువంటి అలీ గారికి ఎందుకు వెళ్ళాలి అని పవన్ కళ్యాణ్ గారు ఆలోచించలా? చాలా షూటింగ్లో చాలా సిచ్యువేషన్స్లో ఆయన ఏం చేశారు ఏం మాట ఇంకా నాకు తెలిసి
నాగబాబు గారు ఇప్పుడు మన నిన్న కూడా ఎవరు మాడతారు, నాగబాబు గారు ఎప్పుడైనా వరకు నీళ్ళు ఇచ్చారన్నారు. ఇప్పుడు మా బీవరానికి పక్కన ఉన్నటువంటి తాడికి సంబంధించినటువంటి ఒక యాక్టర్కి ఏదో ప్రాబ్లం అయితే 10 లక్షల రూపాయలు వెళ్ళి ఇచ్చారు. ఇలాంటివన్నీ నేను ఏమంటానంటే వీళ్ళు ఇంకా నాకు తెలిసి ఇంకా హెల్పింగ్ హ్యాండ్స్ ఆఫ్ మెగా ఫ్యామిలీ అని ఒక పుస్తకం వేయించడము, లేదా ఏదో ఎవరికైనా సాయం చేస్తావు పాంప్లెట్ ప్రచురించడము, లేదా చాలామంది నాయకులు ఒక 1 లక్ష రూపాయలు ఇస్తానే ఊరంతా హోర్డింగ్ అంతా చెక్ ఇచ్చినట్టు అలా చెక్లు ఇచ్చి పబ్లిసిటీ చేసుకోవడము, అలా ఏదైనా వీళ్ళు కూడా నేర్చుకోవాలి. ఇంకా మెగా ఫ్యామిలీ కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే వీళ్ళు చేసేటువంటి గుప్తదానాలు, లేకపోతే వీళ్ళు చేసేటువంటి సమయానుకూలమైనటువంటి సాయాలు ఇవన్నీ పొందిన తర్వాత మీరు మాకు చేసింది ఏంటనే మాటలు వస్తున్నాయి. తద్వారా మనుషులు మానవ విలువల పట్ల మామూలు వాళ్ళు మాకైతే విసుగు చెందిస్తాం, కానీ వాళ్ళకేంటి ఇంకా విసుగు చెందట్లాగే. ఎంతమంది వచ్చి ఇలాగ వాళ్ళ నుంచి సాయం పొంది వాళ్ళ ఇమేజ్ని గ్రాబ్ చేసుకుని అయస్కాంత ఆకర్షక్తి వాళ్ళతో రాసి పూసి తిరుగుతాం మేము మెగా కుటుంబానికి దగ్గర అంట. అన్ని రకాల అవకాశాలు పొందినా, అన్ని రకాల ఇమేజ్లు సమాజంలో అన్ని రకాల స్టేటస్లు పొందినా శివరా గారికి ఏరు దాటిన తర్వాత తెప్పదగడాలంటే మాటలు ఒక మీరే కాదు సార్. మేము చాలామందిని చూస్తానే వచ్చాం, మెగా అభిమానులకి మేము కూడా అలవాటు పడిపోయాం, దాంట్లో పెద్ద విచిత్రం ఏం లేదు. మీరు అడిగినటువంటి ఒక ఇంపార్టెంట్ దానికి మాత్రం సోది లేకుండా క్లుప్తంగా చెప్తాను సార్. ఇక నేను దాంట్లోకి వెళ్తాను తప్ప రాజ్యాంగ విరుద్ధమా ఎక్కడైనా రాసుందా అన్నారు. సార్ మీరే చెప్పారు అలీ గారు, మీరు మీ చేతులతో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు ఖురాన్ ఇచ్చాను, దాంతోపాటు డేట్స్ అంటే ఖజ్జూరాలు ఇచ్చాను, ఆయన అభివృద్ధి చెందాలని కోరుకున్నానని. మీ చేతులతో మీరు ఇచ్చినటువంటి ఖురాన్లోనే రాసుంది సార్, మీరు అడిగినటువంటిది ఖురాన్లోనే రాసుంది సార్. ఏమని రాసిందంటే మీరంటే మీకు మీరు మీరు తెలివైన వారు కాబట్టి మీకు తెలుస్తుందని చెప్పి నేను చెప్తున్నాను సార్. ఒకసారి మీకు వినిపిస్తాను సార్ నేను, అంటే మీరు సురా వింటూ ఉంటారు, చాలా హాదిత్స్ వింటూ ఉంటారు, నేను కూడా కారులో వింటూ ఉంటాను, ఇది మీకు ఏమైనా ఉపయోగపడుతుందో చూడండి సార్. అంటే అవినీతి పరులు కానీ అక్రమార్జితన సంపాదించే వాళ్ళు కానీ, లేదంటే పరాయి వాళ్ళ ఆస్తుల్ని కొల్లగొట్టే వాళ్ళు కానీ, లేదా అధికార దుర్వినియోగం చేసేవాళ్ళు కానీ సపోర్ట్ చేయొద్దని ఖురాన్లో మీరు ఈ సురా వింటే మీకు అర్థమవుద్దేమో ఒకసారి చూడండి సార్. بالباطل وتدلوا بها إلى الحكام لتأكلوا فريقا من أموال الناس بالإثم وأنتم تعلمون. అంటే సార్ ఇవన్నీ మీకు తెలియదని కాదు సార్, అంటే చెప్పడం అనేటువంటిది మా బాధ్యతగా చెప్తా ఉంటామండి. ఇలాంటి అల్బుకరేకి సంబంధించి కానీ ఇంకా విభిన్నమైనటువంటి సురాల్లో కానీ క్లుప్తంగా చాలా ఎగ్జాంపుల్గా చాలా చక్కగా కరప్షన్ ఎందుకు ఎంకరేజ్ చేయకూడదు, చేసేటువంటి వ్యక్తులకు ఎందుకు సహకరించకూడదు, సహకరించడం అనేటువంటిది ఖురాన్ ప్రకారం ఏ రకంగా నేరం. ఒక మనిషి చెడు మార్గంలో పోతా ఉంటే ఆ మనిషిని మన నాలికతో కానీ మాటతో, అంటే నాలిక ద్వారా వచ్చే మాటతో కానీ చేతతో కానీ మనం సరిచేయాలి తప్ప అటువంటి వ్యక్తులకి సహకరించకూడదని 15 నుంచి 20 హాదిత్స్ ఉన్నాయి సార్. మీ నంబర్ దొరికితే మీకు ఫార్వర్డ్ చేస్తాను. మరి మీరు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినటువంటి ఖురాన్లో ఆ హాదిత్స్ కానీ ఆ సురాస్ కానీ అవన్నీ కూడా చదివే ఉంటారు, బహుశా మర్చిపోయి ఉంటారు. అందుకని వైసీపీలోకి వెళ్తాం తప్ప అంటే 100 శాతం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డటువంటి వ్యక్తులకి, అధికారం నమ్మి ప్రజలు మంచి చేస్తారని ఇచ్చినటువంటి అధికారాన్ని స్వలాభం కోసం, స్వసుఖం కోసం, స్వార్థం కోసం, సొంత ఆస్తుల పెంపు కోసం వాడుకున్నటువంటి వ్యక్తులకి సహకరించకూడదని చెప్పి ఎన్నో హాదిత్స్లో సురాల్లో చెప్తా ఉంటే, ఖురాన్ అలా చెప్తా ఉంటే వెళ్ళకూడదని అడిగినటువంటి మీరు, మీరు కానీ మేము కానీ పవిత్రంగా నమ్మేటువంటి గ్రంథంలో రాసిందని ఎందుకు చూడలేదు నాకు తెలియదు. ఇక రాజ్యాంగంలో రాసిందా అన్నా అడిగారు మీరు, బహుశా మీరు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 కానీ, లేకపోతే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఎన్నో ప్రియాంబుల్స్ కానీ, అధికార దుర్వినియోగానికి పాల్పడేటువంటి వ్యక్తులు, అక్రమాలకు పాల్పడేటువంటి వ్యక్తులు, అక్రమార్జితను సంపాదించేటువంటి వ్యక్తులు రాజ్యాంగబద్ధంగా ప్రజలకు సేవ చేస్తానని నమ్మి ప్రమాణ స్వీకారం చేసి ఆ రాజ్యాంగాన్ని పట్టుకుని దాని ద్వారా నమ్మి ప్రమాణ స్వీకారం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత వాళ్ళకి సొంతోళ్ళకి పార్షియాలిటీతో, క్యాస్ట్తో, క్రీడ్తో డెవలప్మెంట్కి పాల్పడేటువంటి వ్యక్తులు అటువంటి పార్టీల్ని కూడా సహకరించొద్దని, అటువంటి కరప్షన్ ఓరియంటెడ్ పార్టీస్లో కూడా సామాన్యులు అట్రాక్ట్ కాకూడదని రాజ్యాంగం, రాజ్యాంగ స్ఫూర్తితో ఉన్నటువంటి చట్టాల్లో కూడా ఉంది సార్. నేరం చేసేవాడే కాదు, ఆ నేరానికి సహకరించేవాడు కూడా నేరస్తుడి కింద భావించబడతారని చెప్పబడింది సార్. ఇక మీ యొక్క స్కోపు, మీ యొక్క విజన్లో మీకు ఆయన సంపాదించినటువంటి ఆస్తులు 2004 నుంచి 2018 దాకా ఆయన వ్యాపార దక్షతతో, అంటే ఆయన కూడా ఓ స్టీవ్ జాబ్స్ లాగో, ఒక బిల్ గేట్స్ లాగో ఇన్నోవేటివ్ థింకింగ్తో గ్లోబలైజ్డ్ మార్కెట్లోకి వెళ్ళి ఆయన సంపాదించే ఆయన కంపెనీలోకి 1,00,000 కోట్ల రూపాయలు షేర్లు తెచ్చుకునే బిజినెస్ మ్యాన్ కింద మీకు జగన్ గారు కనబడి మీరు పార్టీలోకి వెళ్ళారేమో మాకైతే తెలియదు. కానీ అంటే మీరు అడిగినట్టయితే ఖచ్చితంగా అవినీతి పరులకి కొమ్ము కాయొద్దనే మీరు నమ్మే పవిత్ర గ్రంథం, మీరు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పవిత్ర గ్రంథంతో సహా, అలాగే మనం అందరం కూడా భారతీయులు కులమతాలకు అతీతంగా పవిత్ర గ్రంథం కింద భావించాల్సినటువంటి రాజ్యాంగంలో సైతం ఎన్నో ఎన్నో ఆటల్లో మెన్షన్ చేసి ఉంది సార్. మరి మీరు మిస్ అయ్యారేమో. ఇక పవన్ కళ్యాణ్ గారికి మీకు
వ్యక్తిగత మేము అందరం అంటే ఫోటోల కోసం గేట్ల బయట నుంచినటువంటి వ్యక్తులను సార్. మీరందరూ ఎప్పటికంటే తలుపు తీసుకుని ఇంట్లోకి వెళ్ళగలిగేటువంటి యాక్సెస్ ఉన్నటువంటి వ్యక్తులు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు వాళ్ళతో ప్రయాణం చేసిన వ్యక్తులు, వాళ్ళ ఇమేజ్ని షేర్ చేసుకున్నటువంటి వ్యక్తులు, మరి మీలాంటి పెద్దలు ఎందుకు అట్లాంటి వ్యాఖ్యలు ఎలక్షన్ ముందు చేసి మరి మీ స్థాయిని మీరు ఎందుకు దిగజార్చుకుంటారు నాకే తెలుసు. కష్టంగా మీరొక్కర్లే కాదు, అందరం కష్టపడే మార్గాన్ని వేసుకుంటాం, అందరం కష్టపడతాం. జగన్మోహన్ రెడ్డి గారు లాగా అప్పనంగా అయితే తండ్రి 30 సంవత్సరాల కష్టం నుంచి వచ్చిన ముఖ్యమంత్రి పదవి నుంచి డబ్బులు ఆస్తులు సంపాదించుకోలేదు సార్. అలీ గారు మీరు కానీ మేము కానీ కానిస్టేబుల్ గారు కొడుకైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ ఇక చిరంజీవి గారు వేసిన బాటలో పవన్ కళ్యాణ్ గారు రావడం అంటే చిరంజీవి గారు కూడా ఫోన్లు చేసి మా తమ్ముడికి ఈ సినిమాలు ఇవ్వండి, మా తమ్ముడికి ఈ క్యారెక్టర్లు ఇవ్వండి ఎక్కడ చెప్పలేదు సార్. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇండివిజువల్గా ట్రెండ్ సెట్ చేసుకున్నారన్న సంగతి మీరే చాలా స్టేజ్ల మీద చెప్పారు. ఆయన హావభావాలు, ఆయన డ్రెస్సింగ్ సెన్సు, ఆయన విధానాలు, ఆయన అగ్రెసివ్ మూడ్లు ఇవన్నీ యువతను అట్రాక్ట్ చేసినవి, ఉర్రూతులు ఊగించినవి. సో ఆయన కూడా చిరంజీవి గారిని ఇమిటేట్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.